నమస్కారం శ్రీయాచార్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. 164వ మనీ మంత్ర వీడియో సార్. ఎస్, మనల్ని మనం ఏ విధంగా ఎరుక అని ఒక వీడియో చేసాము లాస్ట్ టైం, ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని మీద చాలా బాగుంది. దానికి చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, మనల్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి, నువ్వెవరు అనగానే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇదిగా ఉంటాం, బట్ దాన్ని కూడా మీరు ఈజీ చేసేసారు. మనం దేనికోసం వచ్చాం, ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం, చాలా బాగా చెప్పారు. మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. 164వ మనీ మంత్ర వీడియో, ఇందులో ఏం చెప్తారు అనంత కృష్ణస్వామి గారు? మనకు చాలా పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు బాగా ఉంటాయండి, సెంటిమెంట్లు బాగా ఉంటాయి, పనికిరాని సెంటిమెంట్లు. కొందరు జీవితంలో కొందరు వ్యక్తులు ఎప్పుడు కలిసే ఉంటారు. వాడు ఏమంటాడంటే, వాడు చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు, వాడు చెప్పకుండా నేనేం చేయను, ఓకే, ఇట్లాంటి పనికిరాని అన్నీ ఉంటాయి. దాంతో ఏం వచ్చేది లేదండి, దాంతో ఏం వచ్చేది లేదు, కానీ అది ఒక సెంటిమెంట్ అనమాట. వాడు ఉంటే నేను ఏదైనా చేయగలను. ఓకే, వారితో వీరికి ఏమీ పని ఉండదు, ఏం పని ఉండదు. కానీ ఎటన్నా పోతుంటారే, వస్తున్నావా, ఇద్దరం కలిసి వెళ్దామా, వాడికైనా పని ఉండదు, వీడికైనా పని ఉండదు, వాడు ఇలా అనవసరమైన విషయాలు మాట్లాడుకోవడం, పనికిరాని విషయాలన్నీ చర్చించుకోవడం, ఏం పని లేకపోయినా వీడి పని వదులుకొని వాడి కోసం పోవడం, ఇట్లాంటివి మనం బాగా చూసుంటాం మనం. కానీ ఒకళ్ళని వదిలి ఒకరు ఉండరు, ఇద్దరి విషయంలో ఏమీ విషయం కూడా ఉండదు. చూడండి, ఏం విషయం, పెద్ద విషయం ఏమి ఉండదు, వాళ్ళిద్దరు కలిసి సాధించింది కూడా ఏమి ఉండదు. నేను రీసెంట్లీ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కలిశాను. విచిత్రం ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు, ఏదైనా సరే ఒకరికొకరు చెప్పకుండా వచ్చారు, అంతా కలిసి ఉండి ఎన్నో ప్లాన్లు వేసి ఏమో చేసి 5 కోట్లు లాస్ అయ్యారు. 5 కోట్లు? ఎస్. ఏమొచ్చింది, మీరు అంతా కలిసి ఉండి ఏం చేసి ఏం చేసి. అందుకే ఎప్పుడు కూడా నేను ఏమంటానంటే, ఎవరి సలహాలు తీసుకోకండి, మీ జీవితానికి మీరే బాధ్యులు. మీరు ఏం కావాలనుకున్నా మీ సబ్కాన్షియస్ మైండ్ అడగండి, అది చెప్పేస్తుంది. పనికిరాని విషయాలు తప్ప ఇలాంటి వారితో మన సమయం వృధా తప్ప ఇంకేముండదు. ఓకే, మీరు మీ జీవితానికి మాత్రమే సమయాన్ని కేటాయించండి, ఎవరికోసం మీరు సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. వాడు వస్తాడు, వాడు వచ్చేదాకా ఉందాము, కొద్దిగా బయలుదేరదాం, ఇట్లాంటి ఏం అవసరం లేదు. ఇక మీ జీవితానికి మోసం మాత్రమే మీ సమయాన్ని కేటాయించండి, ఎవరికోసం మీరు కేటాయించద్దు, అవసరం లేదు కూడా. అన్ని పనికిరాని విషయాలు. ఓకే, గతంలో చెప్పుకున్నాం మీ సర్కిల్ మీదేనని. మీ సర్కిల్ మీద అనుకున్న తర్వాత ఇంక పక్కన ఎందుకు తెచ్చుకుంటారు మీరు? పక్కన చేర్చుకుంటే ఏమవుతుంది? పనికిరాని అన్ని పట్టించుకుంటాం మనం. వాడు లేకపోతే నడదు, వాడు ఉంటే నేను చేస్తాడు. నువ్వు విశ్వాన్ని అడుగు, నీకేం కావాలన్నా చేసి పెడుతుంది. వాడు ఎందుకు చేయాలి, వాడి స్థానంలో ఇంకోటి ఇచ్చేస్తుంది. విశ్వమే మంచి మిత్రుడు, దాన్ని మించింది లేదండి. ఆ విశ్వం ఎవరు మళ్ళీ? నీ ఇన్నర్మైండ్ ఇంకెవరో కాదు. విశ్వం ఎక్కడో ఉంది, గడిలో ఉంది, ఆకాశంలో శూన్యంలో ఉంది, అట్లాంటిది ఏం లేదు. మీ ఇన్నర్మైండే మీ విశ్వం, మీ ఇన్నర్మైండే మీకు అన్ని ఇచ్చేస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. మీ సర్కిల్లో మీరే ఉన్నారు, ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండండి. ఇతరుల సమస్యలని మీ సమస్యలుగా భావించి సమస్యల చట్టంలో ఇరుక్కోవడం అనేది మానండి. వాడికి ఏదో సమస్య ఉంది, వాడొచ్చేదో చెప్తే నీ సమస్య అనుకోని వాడి సమస్యలను ఇరుక్కుపోయి మళ్ళీ నాకు ఇలా జరిగింది అలా జరిగింది అన్ని కంప్లైంట్స్. ఎవడేళ్ళమన్నాడు వాడి సమస్యలు, నిన్ను ఎవడేళ్ళమన్నాడు? నీతోనైతే హెల్ప్ చేస్తా లేకపోతే కాదని చెప్పేయండి, అంతే. నిర్మోహమాటంగా చెప్పేయండి, ఎన్నోసార్లు చెప్పా, మీతోనైతేనే చేయండి, కాకపోతే నిర్మోహమాటంగా చెప్పండి, నాతో కాదని చెప్పండి. ఏం కొంపలు మునిపో, నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు, లేదా వాడి సమస్యను వాడే పరిష్కరించుకుంటాడు. అనవసరంగా వాడి సమస్యని నీ తల మీద ఎత్తుకొని రుద్దుకొని నువ్వు అనవసరం దాంట్లో ఇరుక్కుపోయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, దీనివల్ల ఏమవుతుందంటే మీ భవిష్యత్ దెబ్బతినడం జరుగుతుంది. ఎస్, ఎందుకంటే అతడి సమస్యలు మీరు ఎదుర్కొన్నప్పుడు అతడితో మీరు స్నేహం చేసి అతని యొక్క లైఫ్లో మీరు ఎంటర్ అయ్యి, లేదంటే అతని ఆలోచనతో మీరు మమకమైనప్పుడు మీ యొక్క ఉనికిని కోల్పోతారు. సింపుల్ అది. కాబట్టి ఇలాంటివన్నీ ముందు పక్కన పెట్టాలి. ఎలాంటి సెంటిమెంట్లు వద్దు మనకి. మీ సర్కిల్ మీరు స్టాండర్డ్ చేసుకోండి, స్టాండర్డ్ చేసుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి, అంతే. అంతేగాని అందరి సమస్యలు మీ తల మీద రుద్దుకోకండి. ఓకే, ఇలా మీకున్న ప్రేమలు సెంటిమెంట్లను మెల్లిగా దూరం చేయండి, మెల్లిమెల్లిగా దూరం. ఎందుకంటే డబ్బు సంపాదించాలి, ఐశ్వర్యం రావాలి, మనం ఒక స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రేమల్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దూరం చేయండి. అంటే ఒకేసారి అలవాటు కాదు, ఎందుకంటే ఎప్పటి నుంచి అవన్నీ పట్టుకొని కూర్చున్నాయి కదా మనం బంకల్లా. కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కడుక్కోండి, తీసేయండి మెల్లిమెల్లిగా, అవి అవసరం లేదు ఇక మీకు. ఓకేనా, మన సబ్జెక్టులు అవన్నీ ఉండవని చెప్పుకున్నాం కాబట్టి ఒకేసారి పోవు కాబట్టి మెల్లిమెల్లిగా ఆ ప్రేమలు వాటన్నిటి సెంటిమెంట్లు దూరం చేశాను. అలాగే మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు,
ఎప్పుడైతే వాటిని దూరం చేస్తారో అప్పుడే మీరు అనుకున్నాను సాధిస్తారు. అప్పటిదాకా మీరు ఏమీ సాధించలేరు. కావాలంటే ఇప్పటివరకు మీ జీవితాన్ని పరిశీలించుకోండి, ఎంతగానో ఉద్ధరించుకున్నారో మీకు అర్థమైపోయింది. అది మొహమాటానికి అలవాటు పడ్డారంటే, అంటే అయ్యో అయితే వాడు ఏమనుకుంటాడు, ఇలా అయితే వీళ్ళు ఏమనుకుంటారో, ఇలా మొహమాటానికి అలవాటు పడ్డారంటే మీ అభివృద్ధి ఆగిపోతుంది. అర్థమైందా? ఎస్, ఎక్కడ మొహమాట అవుతుంది నేను అదే చెప్తున్నాను. మీ మనసులో ఏముందో చెప్పాడు, అయితే అవుతుంది లేకపోతే కాదు, రెండే మాటలు అంతేగాని నేను చూస్తాను చేస్తాను ఇలా అయితే అలా అవుతుందేమో నేను ప్రయత్నం చేస్తాను, వద్దు అనవసరం మీ మీద వేసుకోకండి, మొహమాటానికి అస్సలు పోకండి, ఓపెన్గా చెప్పండి నాతో అవుతుంది చేసేస్తాను, నాతో ఇంతే అవుతుంది ఇంతకంటే ఎక్కువ కాదు, లేదని అతను కాదు ఏం కాదు, కొంపలేం మునిగిపోవు, వాడిని ఏమనుకోడు, అట్లాంటిది ఏం లేదు, వాడిని పక్కన పెట్టేశాడు. ఓకే, అప్పుడే మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. ఇదే నిజం, ఇదే పచ్చి నిజం అంతే, ఇంకా దీంట్లో ఎలాంటి సంశయాలు లేవండి. మీరు మీ లక్ష్యాన్ని సాధించుకున్నప్పుడు దేనిపై మోహం కానీ మొహమాటం కానీ ఉండొద్దు. ఇది ఎవరు చెప్పారంటే అడాల్ఫ్ హిట్లర్ చెప్పాడు. ఎవరు సార్? అడాల్ఫ్ హిట్లర్. ఓకే. ఎస్, ఎందుకంటే గమ్మత్తు ఏంటంటే ఆయన మామూలు వ్యక్తి కాదండి, ఒక మామూలు స్ట్రీట్ బాయ్ నుంచి ఒక నియంతగా ఎదిగాడు ఆయన. కాబట్టి ఎదిగాడంటే ఆయన ఎన్నో చూసుంటాడు ఆయన జీవితంలో. ఆయన మామూలుడు కాదు, ఆయన మన భారతదేశానికి వచ్చి ఎన్నో తంత్ర విద్యలు నేర్చుకున్నాడు. ఆయన ఆ సంగతి చాలామందికి తెలియదు. షింబల అనే ఒక ప్రదేశం ఉంది, భారతదేశ హిమాలయాల్లో ఉంటుందని ఒక ఊహ ఉంది, దానికోసం కూడా చాలా ప్రయత్నం చేశాడు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. కాబట్టి అంత గొప్పవాడే చెప్పాడు, ఇట్లానగానే అందరికి భయం అయిపోతుంది, ఇట్లానగానే మనకు నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, అట్లాంటిది ఏమి లేదు, మా గొప్ప గొప్ప తంత్రాలు నేర్చుకున్నాడు ఆయన భారతదేశం వచ్చి. ఆయన యొక్క జెండా పైన స్వస్తిక్ చిహ్నాన్ని వేసుకున్నాడు ఆయన, మామూలు కాదు. ఆయన యొక్క జీవితం అనేది ఆయన పర్సనల్ చాలామందికి తెలియక ఆయన అపార్థం చేసుకున్నారు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నీకు ఎలాంటి మోహం కానీ లేకపోతే సెంటిమెంట్లు ఉండద్దని ఓపెన్గా చెప్పేశాడు. కాబట్టి మీరు సాధించాలనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీకు ఎలాంటి సెంటిమెంట్లు కూడా వాటి అన్ని పక్కన పెట్టేసి ఆ ప్రేమల్ని మెల్లిమెల్లిగా దూరం జరిపేయండి, అప్పుడే మీరు ఏదైనా సాధిస్తారు. ఎస్, మీరు మీరు ఇందాక అన్నారు సార్ శంబాల నగరం, ఏం సార్? శంబల అని ఒకటి ఉంటుందండి, శంబల. దాన్ని మళ్ళీ మళ్ళీ పెద్ద స్టోరీ అది, ఆ స్టోరీ ఇక్కడ మనకు అవసరం లేదు, సామాన్య సందర్భాలు వచ్చినప్పుడు మనం మనం చెప్పుకుందాం అది. ఓకే. ఎస్, సో పర్టికులర్గా 164వ మనీ మంత్ర వీడియోలో తంత్ర ఏం చెప్తున్నారు? ఎస్, మనకు పాతకాలంలో రాగి బిల్లలు ఉండేవండి, చిన్న రాగి బిల్లలు. ఒకవేళ కనుక అవి దొరికితే ఒక 6 సేకరించాడు. 6? ఒక 6 సేకరించాడు. సేకరించేసి ఏం చేస్తారంటే వాటికి మధ్యలో హోల్ చేయండి, మధ్యలో హోల్ చేసి హాల్లోంచి ఎర్రటి దారాన్ని చూపించండి, ఒక ఎర్ర రెడ్ కలర్ రిబ్బెన్ కానీ లేదంటే ఎర్రని దారంతో వాటి అన్నింటి ఒక దగ్గర ముడేయండి. ముడేసి మీ యొక్క వ్యాపార స్థలంలో వాటిని వేలాడుతీయండి. ఎక్కడైనా సరే అలా వేలాడితీయడం ఏమవుతుందంటే మనకు వచ్చిన కస్టమర్స్కి మనకి మధ్య రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది. ఆ రిలేషన్షిప్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన బిజినెస్ బాగా వ్యాపారం సాగుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఒక్కోసారి కస్టమర్ని మనం విసిగించుకుంటాం, ఆ ఒక స్ట్రెస్ వల్ల కానీ ఒత్తిడి వల్ల కానీ లేకపోతే మీకేమైనా పర్సనల్ ఇబ్బందులు ఉన్నప్పుడు అలా అవుతుంది. అలా కాకుండా ఇది ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేస్తుంది మనకి. ఎలా సార్? అంటే ఆ తంత్రాలు ఎంత పవర్ ఉంటుందని? చాలా పవర్ ఉంటుందండి, లేకపోవడమనే ప్రతి తంత్రంలో అది వాళ్ళ అనుభవాల వల్ల ఋషులు వాళ్ళు చెప్పడం జరిగింది, అవన్నీ ప్రయోగంలో పెట్టడం జరిగింది, మంచి సక్సెస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాము. ఆ రాగి బిల్లని అక్కడ వేలాడితీయండి. దానివల్ల ఏమవుతుందంటే వ్యాపారంలో వ్యక్తికి మనకి పరస్పర సంబంధం ఏర్పడి బ్రహ్మాండంగా మీ వ్యాపారం సాగుతుంది. అండ్ మీరు ఒక మంచి మాట చెప్తూ ఉంటారండి, ఇదంతా ఋషుల ఇంగ్లి అని. ఎస్, ఎంత సాధన చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? ఇక మళ్ళీ నా పర్సనల్ ఇక్కడ ఎందుకు అని మళ్ళీ వాటి మీద కామెంట్స్ ఎందుకు చెప్పున్నాను కదా గతం వీడియోలో, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడెక్కడ తిరిగాను, అన్ని తిరిగాను, ఇంకా అన్ని పర్సనల్ చెప్పడానికి ఉండదు ఓపెన్గా, ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయలేం. దాన్ని ఏమంటే గుప్త తంత్రాలు అన్నారు, గుప్త తంత్రాలు గుప్తంగానే ఉండాలి అంతే. చెప్పాల్సినవి కొన్ని తప్పని, తప్పని పరిస్థితుల్లో లోక కళ్యాణం కోసం చెప్పడం తప్ప అన్నీ చెప్పడం జరగదు. మహిళలు అయితే తంత్రస్ చాలా ఎక్కువ మంది ప్రాక్టీస్లో పెట్టి ఇచ్చేస్తున్నారండి, చాలామందికి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అందుకే అంటే మీరు మనీ మంత్ర సబ్జెక్ట్ చెప్తూ ఇది మాత్రం పర్టికులర్గా నేను అడగగానే వాళ్ళ కోసమే చెప్తున్నారు, ఆ విషయంలో మాత్రం థ్యాంక్స్ చెప్పాలి మీకు. థ్యాంక్ యూ అండి. ఎందుకు చెప్పడం అంటే చాలామంది కూడా ఎన్నో చేసి విసిగివేసి సరిపోయారండి, డబ్బు పరంగా లాస్ అయిపోయినారు, లేదంటే వాళ్ళ సమయం వృధా అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం ఇంత ఓపెన్గా ఇంత మనీ మంత్రం మనం ఓపెన్ చేసినప్పుడు దాంతోపాటు ఇంకా మనకి ఎప్పటి నుంచో జీర్ణించిపోయినా ఉంటాయి కదా, ఇంకా పాతయన్నీ అవన్నీ ఉన్న పొలంగా పోవు, అవి పోవడానికి టైం పట్టుద్ది. అంతలోపు ఈ చిన్న చిన్న వాటితో వాళ్ళు కొద్దిగా బయటపడతారు, వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటితో బయటపడతారు కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప ఇది పర్టికులర్ ఇది ఇలాగా జరుగుతుంది, ఇది జరగకపోతే అట్లా అట్లాంటిది ఏం లేదు.
ఈ తంత్రం కాకపోతే ఇంకో తంత్రం చేసుకోండి, అది కాకపోతే ఇంకోటి చేసుకోండి. వాటి ద్వారా కొంత ఉపశమనం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. మీరే కామెంట్స్ చూస్తున్నారు, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. అవునండి, చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ పెడతాం. ఎస్ అవునండి, చాలా మంది ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ థ్యాంక్స్ టు అన్నీ ఉన్నాయి. శాస్త్రాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లేకపోవడం అనేది ఏం లేదు, అదంతా ఋషులు ఏంగిలే. మళ్ళీ నేను చెప్తున్నాను, స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్, అండ్ థ్యాంక్స్ టు యూనివర్స్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని చాలామందికి చేరవేసేలా కనెక్ట్ చేసినందుకు మీతో థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ కూడా, ఎందుకంటే ప్రతిసారి ఎంకరేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఏ లాట్ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.